ప్రియమైన స్నేహితులారా, రోమీయులకు 4:17 చదువుతున్నాను, గమనించండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. అబ్రహాం యొక్క విశ్వాసాన్ని గురించి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాం యొక్క విశ్వాసము, దేవుని అందలి విశ్వాసము, అది అతనికి నీతిగా ఎంచబడింది అన్న వాస్తవాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఎలాంటి దేవుణ్ణి అబ్రహాం గారు విశ్వసించారు అంటే, మృతులను సజీవులుగా చేయగలడు అన్నటువంటి విశ్వాసము అబ్రహామునకు ఉండింది. తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించినప్పుడు, అతడు చనిపోయిన తర్వాత లేక అతడు దహన బలిగా అర్పించిన తర్వాత మరలా ఇస్సాకు బ్రతికి వస్తాడు, మృతుల్లో నుండి సజీవుడిగా వస్తాడన్నటువంటి విషయాన్ని ఆయన నమ్మగలిగినటువంటి పరిస్థితిని ఆదికాండం 22వ అధ్యాయంలో చూస్తాం. అంతేకాదు, దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలడు అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన గుర్తించాడు. మన దేవుడు మృతులను సజీవులుగా చేయగలిగిన వాడు. మన యొక్క స్థితి మృతమైన స్థితిగా ఉండొచ్చు, మన యొక్క జీవితంలో నిరాశ నిస్పృహలలో మనం ఉండవచ్చు, ఇక ఇంతే మన యొక్క జీవితానికి ఒక ఎండ్ కార్డు పడింది అనేటువంటి భావన మనకు ఉండొచ్చు. కానీ ఆ మృతమైనటువంటి స్థితిని దేవుడు సజీవమైనదిగా మార్చగలడు, మరలా జీవాన్ని ఇవ్వగలడు. దేవుడు లాజర్ను బయటికి రమ్మని చెప్పినప్పుడు, మృతుల్లో చనిపోయి 4 దినములు సమాధిలో ఉన్న లాజరు కూడా బ్రతికి బయటికి వచ్చినటువంటి పరిస్థితిని మీరు ఎరుగుదు. లాజరు బయటికి రమ్మనగా అతడు ప్రేత వస్త్రాలు కట్టబడిన వాడై ఆ యొక్క వెలుపలికి వచ్చాడన్న మాట మనం యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చదువుతాం. ప్రేమైన స్నేహితులారా, దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగినటువంటి వాడు, ఉన్న వాటిని లేనట్టుగా కూడా ఆయన పిలవగలిగినటువంటి వాడు. కాబట్టి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నిరాశ నిస్పృహలకు మనం లోను కాకూడదు. అబ్రహాము దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి ఆయన దేవుణ్ణి నమ్మినట్టుగా, తన యొక్క కుమారుణ్ణి, ఏకైక కుమారుని అర్పించడానికి కొరకు దేవుని యొక్క వాగ్దానమే కారణం. అతని యొక్క సంతానం వలనే తన యొక్క సంతానం అంతా కూడా విస్తరించబడుతుందని దేవుడు చెప్పిన మాటను బట్టి దాన్ని తాను నమ్మాడు. కాబట్టి దేవుని యొక్క మాటలు ఏవైతే మనకి ఇవ్వబడ్డాయో, వాగ్దానాలు ఏవైతే మనకి కొరకు ఇవ్వబడ్డాయో, వాటిని మనం గట్టిగా చేపట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మతగిన వాడిని ఎంచి మన యొక్క విశ్వాసాన్ని ఇంకనూ కొనసాగించాలి. లేని వాటిని దేవుడు ఉన్నట్టుగా పిలవగలడని మనం నమ్మేటువంటి స్థితికి దేవుడు మనల్ని నడిపించాలి. అలాగే ఉన్న వాటిని కూడా దేవుడు లేనట్టుగా మార్చగలిగినటువంటి పరిస్థితి కూడా దేవునికి ఉందన్నటువంటి వాస్తవాన్ని మనం గుర్తిద్దాం. కాబట్టి మన ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు మనకున్నాడు, లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని లేనట్టుగా పిలవగలిగిన దేవుడు మనకున్నాడన్న వాస్తవాన్ని గుర్తించి మన విశ్వాసాన్ని దేవుని మీద ఇంకా స్థిరపరచుకుందాం. ఆయన అందరి విశ్వాసాన్ని మనం బలపరుచుకుందాం. ఆయన వాక్యం అనే విశ్వాసం మీద మన యొక్క పునాదిని వేద్దాం. తద్వారా ఒక స్థిరమైనటువంటి విశ్వాస జీవితాన్ని, నిలకడైనటువంటి విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించడానికి దేవుడు మనకు కృపానుగ్రహించునుగాక.